నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే, మన భూభాగం మీద జీవించేటువంటి ప్రతి జీవరాశి మీద, సృష్టించబడే ప్రతి వస్తువు మీద నవగ్రహాల యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గ్రహాల యొక్క బలం అనేది పెరిగితే మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదే నవగ్రహాల యొక్క బలాలు అనుకూలించినటువంటి ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఏంటంటే, బలం అనేది క్షీణించిన తర్వాతనే మనకి మనం అనుకున్న పనులు అనుకున్నట్లు జరగకపోవటము, తర్వాత ఏదైనా సరే మనకి ఏదైనా పని అనుకుంటే అది ఆటంకాల మీద జరగటం అనేది, ఇవన్నీ ఏంటంటే గ్రహబలాలు తగ్గటం వల్లనే ఒక మనిషికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గ్రహబలాలు పెరగాలంటే మరి సూర్యుడికి సంబంధించినటువంటి రత్నం వచ్చేసరికి కెంపు, సూర్యుడికి సంబంధించినటువంటి రత్నము కెంపు. ఇది ఆదివారం పూటనే, ఆదివారం పూట తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గనక పెట్టుకున్నట్లయితే, ఉంగరపు వేలుకు గనక కుడి చేతి ఉంగరపు వేలుకు మాత్రమే దీనిని ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ వేలికి ధరించకూడదు. కుడి చేతి చూపుడు వేలుకు గనక ధరించినట్లయితే గ్రహబలం అనేది అనుకూలంగా ఉంటుంది. కాస్త అనుకున్న పనులు అనుకున్నట్లు కాస్త జరగటానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. మరి దీని పరంగా ఏంటంటే మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రం కూడా చేసుకున్నా సరే గ్రహబలం అనేది పెరుగుతుంది. ఉదయాన్నే మనకి సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ మహానుభావుడికి కనుక మనం నమస్కారం చేసుకొని ఆయన కాస్త ఏదైనా తీపి పదార్థం అంటే పంచదార కనుక నైవేద్యం పెట్టి నమస్కారం కనుక చేసుకున్నట్లయితే ఆయన బలం అనేది మనకి సంపూర్ణంగా ఉంటుంది. చంద్రుడికి సంబంధించినటువంటి రత్నం ముత్యము. ఈ ముత్యం వచ్చేసరికి సోమవారం తెల్లవారుజామున ధరించినట్లయితే, బ్రహ్మముహూర్తంలో కనుక ధరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మనకి ఆ ముత్యం అనేది ఇస్తుంది. బలాన్ని పెంచుతుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. మరి ఆయనకి సంబంధించినటువంటి రత్నం వచ్చేసరికి ముత్యం కాబట్టి మరి ఉంగరపు వేలికి పెట్టచ్చు, చూపుడు వేలికి పెట్టచ్చు, మధ్య వేలికి పెట్టచ్చు. కుడి చేతి ఉంగరపు వేలికి, చూపుడు వేలికి, మధ్య వేలికి పెట్టచ్చు. మరి ఎడమ చేతికి కూడా పెట్టచ్చు, ఉంగరపు వేలికి పెట్టచ్చు. ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు, రాదు. మరి తర్వాత వచ్చేసేసరికి గురువు. ఈ గురువుకి కనక పుష్యరాగము లేదా పుష్యరాగము, ఈయనకి సంబంధించినటువంటి రత్నము కనక పుష్యరాగము లేదా పుష్యరాగము. మరి ఈయనకి ఎప్పుడు ధరించాలి అంటే గురువారం పూట మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే గురువారం అనుకూలమైనటువంటి, ఆ మహానుభావుడికి గురువారం అంటే ఇష్టం కాబట్టి ఆయనకి సంబంధించినటువంటిది ఏదైనా సరే కనక పుష్యరాగము కానీ పుష్యరాగం కానీ గురువారం తెల్లవారుజామున కనుక బ్రహ్మముహూర్తంలో ధరించినట్లయితే కాస్త మంచి జరగడానికి, గ్రహబలం పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ రత్నాలు అనేవి, ఈ కనక పుష్యరాగం కానీ పుష్యరాగం కానీ చూపుడు వేలుకు మాత్రమే ధరించాలి. తర్వాత రవికి సంబంధించినటువంటి ఉంగరపు వేలికైనా సరే పెట్టుకోవచ్చు. మన ఉంగరపు వేలికి ఏ రత్నమైనా సరే ధరించవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కనకపుష్యరాగాన్ని గురువారం పూట తెల్లవారుజామున చూపుడు వేలుకు కానీ ఉంగరపు వేలుకు కానీ ధరించినట్లయితే ఆయన బలం అనేది పెరిగి మనకి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. తర్వాత రాహువు. ఈ రాహువుకు సంబంధించినటువంటి రత్నము గోమేధికము. ఇది ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ తెల్లవారుజామున గనక ఈ రత్నాన్ని కనుక ధరించినట్లయితే జపం కూడా చేసుకోవచ్చు, మంత్రం చేసుకోవచ్చు. శనివారం కానీ ఆదివారం కానీ తెల్లవారుజామున గనక ధరించినట్లయితే ఆయన యొక్క బలం అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఆయనకి మధ్య వేలికి కూడా పెట్టచ్చు, అంటే ఉంగరపు వేలికి మధ్య వేలికి ధరించవచ్చు. ఎడమ చేతి
మధ్య వేలికి ధరించవచ్చు, ఉంగరపు వేలికి ధరించవచ్చు. దానివల్ల ఇబ్బంది అంటూ ఏముండదు. ఆయన బలం కూడా మనకు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత బుధుడు, బుధుడికి సంబంధించినటువంటి రత్నము పచ్చ, జాతి పచ్చ, ఎమరాళ్ళ పచ్చ మాత్రము కాదు, జాతి పచ్చ. ఈయనకి బుధవారం అంటే మహాప్రీతి. మరి ఆయనకి ఈ రత్నం అనేది ఎప్పుడు ధరించాలి? చిటికిన వేలికి కానీ ఉంగరపు వేలికి కానీ ధరించవచ్చు. ఎడమ చేతి చిటికిన వేలికైనా ధరించవచ్చు, కుడి చేతి చిటికిన వేలికైనా ధరించవచ్చు, కుడి చేతి ఉంగరపు వేలికైనా ధరించవచ్చు. మరి ఈయన గ్రహఫలం అనేది పెరిగితే తెలివితేటలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మనం చదివిందైనా సరే గుర్తుకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. బుద్ధిమాంద్యం ఏదైనా ఉంటే మాత్రం అది కాస్త సరి అవుతుంది. మరి బుధవారానికి సంబంధించింది, బుధుడికి సంబంధించినటువంటి రత్నం పచ్చ కాబట్టి బుధవారము తెల్లవారుజామున కనుక చిటికిన వేలికి కానీ ఉంగరపు వేలికి కానీ పెట్టుకున్నట్లయితే దానికి మంత్రం ఉంటుంది. ఈ మంత్రాలు మూల మంత్రాలు, సపోజ్ మీకు ఈ బుధుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని నేను చెబుతున్నాను. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. ఈ మంత్రాన్ని కనుక జపించి పచ్చ గనక, జాతి పచ్చ గనక చిటికిన వేలికి బుధవారం పూట తెల్లవారుజామున గనక ధరించినట్లయితే మంచి ఫలితాలు ఇవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత శుక్రుడు, ఈయనకి సంబంధించినటువంటి రత్నం వచ్చేసరికి వజ్రము. ఈ వజ్రం అనేది శుక్రవారం పూట మాత్రమే ధరించాలి, శనివారం పూట అయినా ధరించవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే శుక్రవారం పూట తెల్లవారుజామున గనక ధరించినట్లయితే దానికి మంచి ఫలితాలు అనేవి, ఒక మనిషి కనుక ధరించినట్లయితే ఆ మనిషికి మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, బలం అనేది పెరుగుతూ ఉంటుంది. మరి మొహంలో కూడా కళ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ వజ్రం అనేది చిటికిన వేలికి పెట్టచ్చు, ఉంగరపు వేలికి పెట్టచ్చు, చూపుడు వేలికి పెట్టచ్చు. కుడి చేతి చిటికిన వేలికి, ఉంగరపు వేలికి, చూపుడు వేలికి పెట్టచ్చు. దీనివల్ల ఏంటంటే ఆయన యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆయన బలం అనేది మనకు పెరుగుతుంది కాబట్టి కాస్త మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటమే కాకుండా మొహంలో విపరీతమైనటువంటి కళ, ఉన్న మొహంలోనే కళ అనేది ఆ మహానుభావుడి బలం వల్ల మనకి అది ప్రాప్తిస్తుంది. తర్వాత కేతువుకు సంబంధించినటువంటి రత్నము వైడూర్యము, పిల్లి కన్ను రాయి అంటారు. మరి ఇది ఎడమ చేతి చిటికిన వేలికైనా ధరించవచ్చు, కుడి చేతి చిటికిన వేలికైనా ధరించవచ్చు, కుడి చేతి ఉంగరపు వేలికైనా ధరించవచ్చు. మరి ఈయనకి ఎప్పుడు? సోమవారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. సోమవారం పూట కనుక వైడూర్యము ధరించినట్లయితే మరి మంచి ఫలితాలు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ప్రసవ సమయంలో ఎవరైనా సరే ప్రసవానికి కాస్త ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఈ రత్నం కనుక పిల్లి కన్ను రాయి సూత్రం అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. నవగ్రహాల ఉంగరంలోనైనా సరే కూర్పు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ సూత్రం అనేది వైడూర్యం యొక్క ఆ సూత్రం అనేది సూర్యుడి తట్టు ఉండాలి, ఆయన్ని సూచిస్తూ ఉండాలి. అప్పుడు మంచి ఫలితాలు అనేవి ఆ నవరత్నాల ఉంగరం అనేది ఇస్తూ ఉంటుంది. మరి ఈయనకి ఏంటంటే ప్రయాణం ఏదైనా సరే చెడు జరగాలి అనుకున్నప్పుడు ఈ రత్నాన్ని కనుక, అంటే చెడు జరగాలని మనకి రాసి ఉన్నప్పుడు ఈ రత్నం కనుక ధరించినట్లయితే ఆ చెడు అనేది కాస్త ఒక 60% అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది, 40% మాత్రం తప్పదు. ఎందుకంటే భగవంతుడు నిర్ణయించినటువంటి, అందుకనే మనకి దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. ఫస్ట్ దగ్గర నుంచి ఇది ఒక సామెత అనేది మనకు ఉన్నది. మరి వైడూర్యం కనుక మనం ధరించినట్లయితే అది దానివల్ల ఏంటంటే చెడు నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి నీలము. ఈ నీలం వచ్చేసరికి శనిదేవుడికి సంబంధించినటువంటి రత్నము. మరి ఈ దీన్ని శనివారం పూట తెల్లవారుజామున కనుక ధరించినట్లయితే
శనివారం తెల్లవారుజామున ఉంగరపు వేలుకు కానీ మధ్యవేలుకు కానీ ధరించినట్లయితే ఆయన యొక్క బలం పెరుగుతూ ఉంటుంది, బద్ధకం అనేది తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి తర్వాత వచ్చేసరికి కుజుడు, ఆ కుజుడికి సంబంధించినటువంటి రత్నము పగడము. మరి ఈ పగడం అనేది ఉంగరపు వేలికి పెట్టుకోవచ్చు, చూపుడు వేలికి పెట్టుకోవచ్చు, మధ్య వేలికి పెట్టచ్చు. దీనివల్ల ఏంటంటే ఆయన యొక్క బలం పెరిగి మనకి కాస్త ఇంకా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా సరే రత్నాలు అనేవి గ్రహ బలాన్ని పెంచడానికే కానీ బాధల నుంచి మనల్ని బాధల నుంచి విముక్తి విముక్తి కలిగించడానికి మాత్రమే కానీ రత్నాలు ఏవైనా సరే మనకి కోట్లు లక్షలు అప్పటికప్పుడు పెట్టుకున్నంత మాత్రాన మనకి రావు. మనము ఎంతది పెట్టుకున్నా, 1,000 రూపాయలు పెట్టుకున్నా, 1,00,000 రూపాయలది పెట్టుకున్నా, 2,00,000ది పెట్టుకున్నా సరే బలం పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి బాగుంటుంది. అంతేగాని మనకి స్థితిని మించి మాత్రము ఆ రత్నాలు అనేవి మనకి ఫలితాన్ని మాత్రం ఇవ్వవు, బాధను మాత్రం తగ్గిస్తాయి. మరి ఒక మనిషికి గర్భం రాలేదనుకోండి, గ్రహస్థితుల కారణంగా గర్భం రాలేదు, అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి, హాస్పిటల్కి వెళ్తారు, అంతా చెకప్ చేయించుకుంటారు, అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది, మరి వాళ్ళ గర్భం అనేది కలగదు. మరి అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఇది మాత్రము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అండి, కృష్ణ వైఢూర్యం అనే రత్నం అనేది ఉంటుంది. కానీ ఏంటంటే వైఢూర్యము ఏదైనా సరే సూత్రాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఒక లైట్ పెట్టి కనుక కాస్త దూరంలో కనుక వైడూర్యం మీద కనుక వేసినట్లయితే ఖచ్చితంగా ఆ సూత్రం అనేది అటు ఇటు మనం లైట్ ఎటు తిప్పితే అటు ఆ సూత్రం అనేది తిరుగుతూ ఉంటుంది, అదే గుర్తు. రాళ్ళకి ఎప్పుడైనా సరే రత్నాలకి పగుళ్ళు కానీ ఏమన్నా ఉంటే మాత్రం తీసుకోకూడదు. మరి గర్భం రాలేనటువంటి ఆడవాళ్ళు కానీ మరి ఇది కనుక నీలి వైఢూర్యం కనుక ధరించినట్లయితే, కృష్ణ వైఢూర్యం కనుక ధరించినట్లయితే వాళ్ళకి గర్భం నిలవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అది కంటిన్యూషన్గా కనుక ఉంచుకున్నట్లయితే గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా మంచిగా ఎదగటానికి, మంచి బలమైనటువంటి గ్రహస్థితిలో పుట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది నా అనుభవం అయినటువంటి యోగము. కాబట్టి నవరత్నాలు ఏవైనా సరే పనిచేస్తాయి, కానీ ఆ ప్రభావం అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తూనే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో రత్నాలు లేవు, జ్యోతిష్యం లేవు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది, ఉన్నాయా లేవా అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే అది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.